ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అద్భుతమైన మ్యాండేట్తో అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ ఆ పార్టీ చాలా బలంగా ఉంది రాజకీయంగా వైసీపీని ఎదుర్కొని తమ ఆధిపత్యం ప్రదర్శించడం తెలుగుదేశం లాంటి భారీ పార్టీకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబుకే సాధ్యమైపోతుంది ఎందుకంటే వైసీపీ అత్యంత మెజారిటీతో ప్రభుత్వంలో నిలిచింది తెలుగుదేశం పార్టీ తిరిగి బలపడే అవకాశం కూడా వైసీపీ ఇవ్వట్లేదని పరిశీలకుల యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది టీడీపీలో ఉన్న బలమైన నేతల మీద రకరకాల కేసులు పెట్టి వారిని ఒత్తిడిలోకి నెట్టడం చూస్తూనే ఉన్నాం కదా అని టీడీపీ ఆరోపిస్తోంది ఇదే క్రమంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలని వైసీపీ అధిష్టానం ఎక్కువగానే టార్గెట్ చేస్తుంది ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల యొక్క ఆర్థిక వ్యాపార అవకాశాలని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు విపక్షాల వైపు నుంచి చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి అయితే ఇప్పటికే వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన అందరూ కూడా వైసీపీకి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది టీడీపీ క్షేత్రస్థాయి నేతలు ఇప్పుడు వైసీపీకి ఎదురు తిరుగుతున్నారని స్పష్టంగా అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాదాపు వైసీపీకి అన్ని విధాలుగా కూడా వ్యతిరేకంగానే ఉన్నారనే విషయాన్ని చెప్పుకోవచ్చు తాజాగా వచ్చినటువంటి ఒక వార్త ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి వైసీపీ పార్టీ నుంచి తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని అయితే సదరు ఎమ్మెల్యే పార్టీ మారేది లేదని జగన్ ముందే కుండబద్దలు కొట్టినట్టు అధికార పార్టీ నాయకుల నుంచి సమాచారం పంపినట్టు జిల్లా కేంద్రంలో ప్రచారం జరుగుతోంది భవిష్యత్తులో కూడా తన పార్టీ మారే అవకాశం లేదని ఆ ఆలోచన కూడా లేదని చంద్రబాబుతోనే ఉంటానని మొహం మీదే స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అధికార పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం పార్టీ మారడానికి ఆసక్తిగా లేనని తెలుగుదేశం పార్టీలో తనకు భవిష్యత్తు కనిపిస్తోందని చెప్పడం విశేషం అంతేకాకుండా తన వర్గం నుంచి పార్టీ మారేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారట తన వర్గం వారికి కూడా ఇదే విషయం చెప్పారట దాదాపు తన వర్గంలోనే నూట పదిహేను మంది నేతల్ని వైసీపీలో చేర్చుకోవడానికి స్థానిక నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నా వారెవరూ తమ పార్టీ మారేది లేదని స్పష్టంగా చెప్పడంతో జిల్లాకి చెందిన ఒక కీలక నేత షాక్కు గురయ్యారట ఇప్పటికే సదరు ఎమ్మెల్యే వ్యాపార సంస్థల మీద అధికారుల దాడులు మొదలైన సంగతి తెలిసిందే మరి ఇంకా ఎంతకాలం ఆయనకి ఇబ్బందులు కొనసాగుతాయో చూడాలి కానీ ఆయన మాత్రం ఖరాఖండిగా చంద్రబాబుతోనే ఉంటానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇలాంటి ఉంటేనే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గెలిచే ఉన్నాయని చాలామంది అంటున్నారు అదే కరెక్ట్ అని అదే నిజమని మీరు కూడా అనుకుంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ కింద షేర్ బట్ను ఉపయోగించి ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకంటే నిజంగా మీరు ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయాలని కనుక అనుకుంటున్నట్టయితే మీరు చంద్రబాబుకి యొక్క సపోర్ట్ అయితే ఇలాంటి వాళ్ళనే చంద్రబాబు ఎంకరేజ్ చేస్తారని అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేదాగా చంద్రబాబునే అంటి పెట్టుకుని ఉంటానని ఆయన ఓపెన్గా చెప్తున్నప్పుడు ఈ వీడియోని షేర్ చేసి అతని మనసులో మాటలు అందరికీ తెలియాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి